एक वादा है वो निभाएगा, उसका एक वादा है वो निभाएगा, मुझको साथ ले जाने मेरा यीशु आएगा, मुझको साथ ले जाने मेरा यीशु आएगा, मुझको साथ ले जाने मेरा यीशु आएगा, मुझको साथ ले जाने यीशु आएगा, मसीहा वो अजब होगा, कौन जाने कब होगा, वक्त वो अजब होगा, कौन जाने कब होगा, वक्त वो अजब होगा, कौन जाने कब होगा, वक्त वो अजब होगा, कौन जाने कब होगा, प्यार का मसीहा वो जरूर आएगा, प्यार का मसीहा वो तो आएगा, मसीहा आएगा, मसीहा आएगा, मसीहा आएगा, मसीहा आएगा, मसीहा आएगा, उसका एक वादा है वो निभाएगा, उसका एक जागते ही रहना तुम कहीं न सो जाना, 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 दिल तो ले चुका मसीहा आएगा, मसीहा आएगा, मसीहा आएगा, मसीहा आएगा, मसीहा आएगा, उसका एक वादा है वो निभाएगा, उसका एक वादा है वो निभाए, उसका इंतजार है उसका इंतजार है मुझको उससे प्यार है, उसका इंतजार है मुझको उससे प्यार है, उसका इंतजार है मुझको उससे प्यार है, यीशु राजा मसीहा आएगा, 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 मसीहा ఇంతవరకు ప్రభా నీ యొక్క రెక్కల నేడులో ఆయన దాచించినందుకు నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఆయన యొక్క ఆరాధన దినమని ప్రభా నా తండ్రి, ఇక జూన్ ద్వారా ప్రభా నాయన ఈ రీతిగా నాయన మరి నీ వాక్యాన్ని ప్రభా మాకు అందించిన దానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. దైవజనం ద్వారా ప్రభా నా తండ్రి నాయన మాతో మాట్లాడిన ఆయన నా ప్రభా నీ యొక్క మాటలను బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా మీలో ఫలించిన నాయన ప్రతి తీగను నాయన తీసి పారవేస్తున్నా ప్రభా, నాయన మీలో ఫలిస్తే ప్రభా మరి మాకు ఏది ఇష్టమో నాయన అది అనుగ్రహిస్తున్నాయని ప్రభా మీరు నన్ను సెలవు ఇచ్చారు ప్రభా నా తండ్రి, వందనాలు తండ్రి.
మీకు ఇష్టకరంగా ప్రభా మిమ్మల్ని ప్రేమించే నాయన మనసు మాకు దయచేయండి ప్రభా. మీరు ఏ విధంగా అయితే ప్రభా మీ రక్తాన్ని చిందించి ప్రభా మీ ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు ప్రభా, అదేవిధంగా ప్రభా మేము కూడా ప్రభా మిమ్మల్ని ప్రేమించే నాయన కృపను అనుగ్రహించండి ప్రభా. నేను ఈ లోక విషయాన్ని బట్టి ప్రభా మేము నాయన నా ప్రభా నా తండ్రి ఆలోచించకుండా ప్రభా నా తండ్రి పైన వాటి కొరకు నైనా మేము ఆలోచించి ప్రభా నా తండ్రి నాయన వాటి కొరకు నేను మేము ప్రయాసపడగలిగిన ఆయన కృపను నాయన మా అందరికీ నేను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వందనాలు తండ్రి స్తోత్రాలు. నేను పాశ్వని పాశ్వంగా దీవించండి ఆశ్రమించండి ప్రభా నా తండ్రి. ఇంకనూ ప్రభా నాయన బలంగా నాయన వాడుకోండి ప్రభా నా తండ్రి వందనాలు. అలాగే ప్రభా నాయన మా సంఘ కాపురగారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి. పాశ్వంగా దీవించండి ప్రభా నా తండ్రి నాయన. నేను మంచి ఆరోగ్యం శక్తి బలం దయచేయండి ప్రభా నాయన నా తండ్రి వందనాలు ప్రభా. మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రమించమని ప్రభా. మీ యొక్క ఆరాధన అంతా ప్రభా నా తండ్రి మీకు మహిమకరంగా ఘనకరంగా జరిగిందని నమ్ముచు మీరు స్తుతిస్తే ప్రభా మీకే మహిమంత తెలుస్తూ యేసునామమున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. రెండు సంగతులు చూసాం, అదేంటంటే ఎరుకు ద్వారము విశాల ద్వారం అనేటువంటి సంగతులు, అలాగే మరి ప్రకటన గ్రంథం నుంచి కూడా వచ్చిన మనం చదువుకున్నది ఏంటంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తమ నోటి సాక్ష్యమును బట్టి దుష్టుని జయించి ఉన్నారు అనే సంగతులు కూడా మనం చూసి ఉన్నాం. ఈ వారం కూడా పిల్లరా అదే అంశాన్ని మనం కొనసాగించుకుందాం. ఇక్కడ మరి ఒక విషయం కనబడుతుంది, అదేమిటంటే 22 వచనంలో ఆత్మ ఫలము అనే విషయము మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ యొక్క ఆత్మ ఫలంలో మరి 9 రకాలైనటువంటి వివరణ అక్కడ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ మనం అనేకసార్లు చదువుకుంటున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆత్మ ఫలము ఉన్నది, ఆత్మ వరములు ఉన్నవి. ఏమున్నాయండి? ఆత్మ ఫలము ఉన్నది, ఆత్మ వరములు కూడా ఉన్నవి. ఇరుకు ద్వారం ఉన్నది, ఇరుకు ద్వారం ఉన్నది, విశాల ద్వారం కూడా ఉన్నది. గొర్రెపిల్ల రక్తం ఉన్నది, తమ నోటి సాక్ష్యము ఉన్నది. అలాగే మరొక ప్రాముఖ్యమైన రెండు విషయాలు ఏమిటంటే పిల్లరా ఆత్మ ఫలము ఉన్నది, ఆత్మ వరములు కూడా ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము ఇవన్నీ ఫలాలు అన్నమాట అండి. ఒకవేళ వరములు ఉన్నాయో లేవో మరి ఈ లోకం మనల్ని అడగదు, కానీ పిల్లరా ఫలము ఉన్నదో లేదో మాత్రము లోకం మనల్ని గమనిస్తూనే ఉంటుంది. అసలు మన పేరే చిన్న క్రీస్తులని అర్థం అండి. క్రీస్తు పిల్లరా తనను దూషించిన వారిని బదులు దూషించలేదు. మరి ఆయన చెప్పిన బాధ ఏమిటంటే మీలో ఎవరికైనా రెండు అంగీలు ఉంటే ఒకటి లేనివానికి ఇవ్వండి. ఎంతో త్యాగపూరితమైనటువంటి బోధను ప్రభుని క్రీస్తు వారు చేశారు. దేవునికి మహిమ కలుగుతున్నాక పిల్లరా మరి ఈ లోక జనులలో కొంతమంది మరి ప్రభుని యేసుక్రీస్తు సువార్తలను చదివి తమ జీవిత విధానమును వారు నిర్దేశించుకున్నారు. ఉదాహరణకు సౌత్ ఆఫ్రికాలో వారి జాతీయ నాయకుడైనటువంటి నెల్సన్ మండేలా గారు వారు బైబిల్ని పాటిస్తూ మరి అసింహ అహింసా విధానంలో తన దేశానికి మరి తన జాతికి తన వర్ణానికి అన్నట్టుగా రాజ్యాధికారాన్ని ఆయన సాధించి పెట్టారు. అలాగే మన దేశంలో మరి మహాత్మా గాంధీ గారు ఉండనే ఉన్నారు, వారు కూడా బైబిల్ని ఎంతగానో పఠించేవారు. మరి గాంధీ గారితో పిల్లరా ఒకరిద్దరు నమ్మకమైన క్రైస్తవులు కూడా ఆయన యొక్క అంతరంగ గుంపులో ఉండేవారని మరి భారతీయ స్వాతంత్ర చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మరి ఈ స్వాతంత్ర పోరాటంలో క్రైస్తవులు ఎవరూ పాలు పంచుకునలేదు అనే ఒక దురాభిప్రాయం ఉన్నది. కానీ మరి పిల్లరా మరి నిజానికి చూసినట్లయితే గాంధీ గారితో సన్నిహితంగా పనిచేసిన వారిలో మరి కొద్దిమంది క్రైస్తవులు ఉన్నారని మరి చరిత్ర మరి అది సాక్ష్యమిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు పిల్లరా గాంధీ గారు ఉన్న ఆ యొక్క 1940s, 30s, 50s స్టాన్లీ జోన్స్ గారని ఒక మిషనరీ గారు భారతదేశంలో పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఆయన ద్వారా ఎంతో ఎక్కువగా మరి ఈ యొక్క మరి మహాత్మా గాంధీ గారు ప్రభావితులై ఉండేవారు. కనుక నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే క్రైస్తవులు అన్న వారికి ఆత్మ ఫలము ఎంతో ప్రాముఖ్యము. కష్టములు ఉన్నప్పటికీ, శ్రమలు ఉన్నప్పటికీ, కష్టాలు శ్రమలు ఉన్నప్పటికీ పిల్లరా మరి సంతోషముగా ఉండుట, మరి మనం పోయిన వారాల్లో అనేకసార్లు మనం చదువుకున్నాం, ఒకటి చీకటి గదిలో కూర్చుని ఒక ఖైదు గదిలో కూర్చుని పౌలు గారు చెప్తూ ఉన్నాడు దేనిని కూర్చియో చింతపడకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఖైదుల చరసాల దుఃఖమా బాధల ఏమండి మరి మరోట నిందల అనారోగ్యమా, దేనిని కూర్చి మీరు విచారపడవద్దు, దేనిని కూర్చి చింతపడకుడి. కానీ
ప్రతి విషయము నందును. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లరా, కష్టమందు కూడా ప్రభువా ఈ కష్టము నాకు కలిగినందుకు నీకు స్తోత్రము అని చెప్పగలిగిన ఆ యొక్క పరిపక్వత మెచ్యూరిటీ మనకు అవసరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. మరి పిల్లరా, మరి కాబట్టి ఆత్మ ఫలము అలాగే ఆత్మ ఆ యొక్క వరములు అనేటువంటి విషయాన్ని గురించి మనము మరి సంభాషణ చేసుకుంటూ ఉన్నాం. మరి ఆ యొక్క ఆత్మ ఫలం విషయంలో మరి ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చాం. మరి అవి కూడా రెండు సంగతులు అన్నమాట అండి. వరములు మనకందరికీ తెలుసుట్లరా, మరి విశ్వాసం కూడా ఒక వరమై ఉంటూ ఉన్నది, కాబట్టి సత్క్రియలు చేయటం కూడా ఒక వరమవుతూ ఉంటూ ఉన్నది. ఈ వరములన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కరుణనుంది మరి కరుణ పరిచర్యలు చేయటం కూడా ఒక మరి పిల్లరా మంచి వరముగా ఉంటూ ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోను అలాగే మొదటి కొరింది 12వ అధ్యాయంలోను ఏమండి ఆ యొక్క వరముల సంబంధమైన మరి ఆ యొక్క విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. వాటిని ఇప్పుడు మనము వివరంగా చూసుకోలేము, కానీ ఈ రెండు సంగతులు మాత్రం మీరు మనస్కరించాలని నేను కోరుతున్నాను. ఆ రెండు సంగతులు ఏమిటంటే పిల్లరా, ఆత్మ ఫలము ఉన్నది, ఆత్మ వరములు కూడా ఉంటూ ఉన్నవి. దేవుడు ఏమండి ఈ ఆత్మ వరములను తన చిత్తవృత్తి చొప్పున తన ఇష్టం చొప్పున ప్రతివానికి పంచిచ్చుచున్నాడు అని రోమా 12లో మనం చూస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అదే మాటను మనము చూస్తూ ఉన్నాము. ప్రతివానికి ఆయన మరి పంచి ఇచ్చుచూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఫలం ఉన్నది, అలాగే వరములు కూడా ఉన్నవి. మరి మరి అలాగే పిల్లరా మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాము. రెండు విషయాలు అన్నమాట అండి, ఫలము మనకు కావాలి, వరములు కూడా మనకు అవసరమై ఉంటూ ఉన్నవి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే మరి ప్రభువు తాను మరి శిష్యులు ప్రకటిస్తున్న వాక్యం స్థిరపడడానికి మరి సూచక్రియలను చేసి ఆ యొక్క వాక్యాన్ని స్థిరపరిచాడు అని ఆ మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ మాటల్లో మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి 20వ మాటలో చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనము, వారు బయలుదేరి వాక్యమందంతటా ప్రకటించిరి. వారు బయలుదేరి వాక్యమందంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఏమండి వరములతో వాక్యము స్థిరపడుతూ ఉంది, ఫలములతో మన జీవితము ఆశీర్వాదకరంగా మారుతూ ఉన్నది. కాబట్టి ఈ రెండు విషయాలు చాలా ప్రముఖమైన విషయాలు. ఇదే మార్కు సువార్తలో మరి రెండు మరి మంచి ఉద్దేశాలు ఉన్నవి. వాటిని మనం త్వర త్వరగా చూసి సాయంకాలం మనం ప్రార్థన చేసుకున్నాం పిల్లరా. అదేమిటంటే మార్కు సువార్త 12వ అధ్యాయానికి వద్దామండి. ఇదే మార్కు సువార్తలో 12వ అధ్యాయానికి వద్దాము. అక్కడ మరి 29-30 వచనాల్లో మనం గమనించినట్లయితే మరి ఒక ధర్మశాస్త్రోపదేశకులు వచ్చి ఆయన అడుగుతారు, అయ్యా ప్రధానమైనది ఏది, ప్రధానమైనది ప్రధానమైన ఆజ్ఞ ఏది. నేను చదువుతున్నాను చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 29-30 వచన, అది 28 కూడా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తరికించుటి విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. చాలామంది ప్రజలు పిల్లరా వారు పేర్లు ఉన్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. వారు మరి ప్రభు దగ్గరకు వచ్చి మరి వారు ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. అందుకే 29వ వచనంలో ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు. ఒక రెండు ప్రధానమైన ఆజ్ఞలను ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మొట్టమొదటి ఏమంటున్నాడండి, నీ మన దేవుడైన ప్రభు అద్వితీయ దేవుడు, అంటే ఆయనను పోలిన వారు మరొకరు లేరు, ఆయనను మరి సమరూపము కలిగిన వారు మరొకరు లేరు. ఇంకా ముందుకు వెళ్తే నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞల్లో కూడా పిల్లరా రెండు ఆజ్ఞలను ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే మరి 31వ వచనంలో రెండవది, నీవు నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ఇలా మరి రెండు ఆత్మ వరములు అలాగే ఆత్మ ఫలము అనే విషయాన్ని ఆ జోడును మనం చూసాం.
మరొక జోడు ఏమిటంటే పిల్లరా, ప్రధానమైన ఆజ్ఞలు. మొట్టమొదటిది ఆ జోడీలో ఉన్న మొట్టమొదటిది ఏమిటంటే, నీ దేవుడైన మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. ఓ ఇశ్రాయేలు విను, ఓ సహోదరుడా విను, మన దేవుడైన ప్రభు అద్వితీయమైన వాడు, ఆయనను పోలిన వారు మరొకరు లేరు. అలాగే నీ పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణాత్మ, పూర్ణ శక్తి, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభును ప్రేమించాలి అనేది ఒక జోడైతే పిల్లరా. రెండవది ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించాలి అనేది ఆ యొక్క ఆజ్ఞల సంబంధముగా ఒక జోడు పదాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇట్లరా, మరి పోయిన వారం మనం మొదలుపెట్టిన ఈ సిరీస్ ఏమిటంటే, రెండు మార్గాలు ఏమిటండి, రెండు మార్గాలు, ఇరుకు మార్గము, విశాలమైన మార్గము. ఇరుకు మార్గంలో ఏం జరుగుతుందో, విశాలమైన మార్గంలో ప్రవేశించు వారు ఎందరో అని రాయబడి ఉన్నది. ఆ విషయాన్ని మనం చూసాం. అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్న వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి అనే ఈ కుడి ఎడమల అనేటువంటి జోడును మనము చూసి ఉన్నాము. గొర్రెపిల్ల రక్తము మనకు ఆశ్రయం పిల్లరా, మనము నోటి ద్వారా ఇచ్చే సాక్ష్యము. దేవుడు మంచివాడు, కష్టములో ఉన్న నన్ను ఆదుకున్నాడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని మనం ఇచ్చే సాక్ష్యము మరి దేవుడికి ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. అలాగే ఈరోజు ప్రారంభంలో మనం చూసినట్టుగా ఆత్మ ఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, ఏమండి వగేరా 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 అవన్నీ కూడా ఉన్నవి. అలాగే ఆత్మ వరములు కూడా ఉన్నవి. ఏమండి ప్రవచించుట, మరి భాషలు మాట్లాడుట, భాషలకు అర్థం చెప్పుట, వివేచన చేయుట, ఏమండి ఇవన్నీ కూడా వరములుగా ఉంటూ ఉన్నవి. అది ఒక చూడు. ఇక్కడ మార్క్స్ వార్తలో మనం ఏం చేస్తున్నామంటే పిల్లరా, మరి ప్రధానమైన ఆజ్ఞల జోడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు గనుక ఆయన వంటి వారు మరొకరు లేరు గనుక, ఆయనకు సాటి మరొకరు లేరు గనుక, నువ్వేం చేయాలంటే నీ దేవుడైన ప్రభువును నీవు, నీ దేవుడైన ప్రభువును నీవు మరి మరి గమనించాలి, ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలని ఈ ప్రధానమైన ఆజ్ఞను చూస్తూ ఉన్నాము. అలాగే రెండవది చూస్తే పిల్లరా, మరి నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించాలనేది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆజ్ఞల జోడు ఇదేమిటండి, ఇది ఆజ్ఞల జోడు. ఇందాక చూసిందేమో ఆత్మ విషయమైన జోడు, ఆత్మ విషయమైన జోడు, దేవునికి స్తోత్రం కలగ. ఇదేమో ఆజ్ఞల మరి జోడును మనం ఇక్కడ చూసాం. దేవునికి మహిమ కలుగుని కాక. ఇదే మార్క్స్ వార్తలో మరొక ప్రముఖమైన జోడు మనకు కనబడుతూ ఉంటుంది. ఆ జోడు పదాన్ని కూడా చూసుకొని మనము ప్రార్థన చేసుకుంటున్నారా. మార్క్స్ వార్త ఒక్క పేజ్ అటు ఇటు తిప్పండి, 10వ అధ్యాయము 45వ వచనము. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనము. అక్కడ ఉన్నటువంటి జంట ఏమిటంటే పిల్లరా, మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెనెను. ఈ మార్క్స్ వార్త అంతటికి పిల్లరా ఈ వచనమే మూల వచనమై ఉన్నది. మార్కు పిల్లరా ఆ రోమీల పరిపాలనా కాలంలో ఏమంటే యేసు ప్రభువును ఏమంటే ఒక సేవకుడిగా ఆయన చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. రోమీలకు పిల్లరా పని చేయడం అంటే ఇష్టం ఉండదండి. వారు అజమాయిషీ చేసే ఒక కల్చర్ వారిది. ఈనాడు కూడా ఒళ్ళు వంచి పని చేయడం అనేది వారికి లేదు. బానిసలను తయారు చేసుకుని వారి ద్వారా చేయించుకునే పరిస్థితి ఈ రోమీల యొక్క ఆచారము. కానీ ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, ప్రభు అని యేసుక్రీస్తు పరిచారము చేయించుకుంటకు రాలేదు, ఆయన మనకు మాదిరిగా ఉండటానికి వచ్చాడు, ఆయన మనకు సహాయకుడిగా ఉండటానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునిగా. 45వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, బట్ హీ కేమ్ టు సర్వ్ హ్యుమానిటీ, మానవులకు సేవ చేయుటకు దేవుడు తనను తాను తగ్గించుకున్నాడు, తన మహిమనంతా పక్కన పెట్టాడు, తన యొక్క మహిమనంతా పక్కన పెట్టేసి ఆయన పిల్లరా మరి మహిమనంతా పక్కన పెట్టి ఆయన ఒక పరిచారకుడిగా మారిపోయాడు. ఆయన ఒక పరిచారకుడిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునిగాక. ఆయన ఒక సేవకుడిగా మారిపోయాడు. ఆయన ఒక పిల్లరా మరి సేవకుడిగా మారిపోయి దాసుని స్వభావాన్ని ధరించుకున్నాడు. తనలో ఉన్న మహిమనంతా ఆయన ఖాళీ చేసుకోవటం జరిగింది. పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ
జోడి చూద్దాం చూడండి. ఏ విషయాలు చేయడానికి వచ్చాడు? పరిచారం చేయుటకును. ఆ పైవచనాలు చూస్తే పిల్లరా, వీలో ప్రధానుడై ఉండగోరిన వాడు అందరికీ పరిచర్య చేయవాడై ఉండాలి. తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును అన్నది ఈ బైబిల్ యొక్క నియమమై ఉంటూ ఉన్నది పిల్లరా. దేవాది దేవుడై ఉండి మనుషుల్లో మనిషిగా ప్రత్యక్షమై తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు, అందులో కూడా దాసుని స్వభావాన్ని ధరించుకున్నాడు, దాసులలో కూడా మరలా శిలువ మరణము పొందినంతగా తనను తాను ఆయన తగ్గించుకున్నాడు. గనుక పిల్లరా, అన్ని నామముల కంటే పైనామమును దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన అన్ని నామముల కంటే పైనామమును ప్రభు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. కనుక ప్రతి నా ప్రతి మోకాలు యేసునామను ఒంగునట్లును, ప్రతి వాని నాలుకయు యేసే ప్రభుని ఒప్పుకున్నట్లును ఒక దినము రాబోతుంది. ఆ దినమున ప్రతి ఒక్కరు కూడా పిల్లరా, ప్రభుని యేసే దేవుడు, ప్రభుని యేసే రక్షకుడు, ప్రభువైన ఈ యొక్క క్రీస్తే మాకు ఆధారము ఆశ్రయమని చెప్పక తప్పని రోజొకటి సర్వలోకానికి నియమించబడి ఉన్నది. మనుషు కుమారుడు పరిచారము చేయుటకు వచ్చాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, పరిచారం మనకు నేర్పించడానికి వచ్చాడు. మనం ఈ లోకానికి పరిచారకులమండి. మనం ఈ లోకానికి వెలుగుగా ఉన్నాము, మనం ఈ లోకానికి ఉప్పుగా ఉన్నాము, మనం ఈ లోకానికి పిల్లరా ప్రయోజకులంగా ఉంటూ ఉన్నాం, సాక్షులుగా ఉంటూ ఉన్నాం, పరిచారకులుగా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలిగిందండి. అది మన ప్రభువు మనకు నేర్పిన మాదిరై ఉన్నది. అలాగే రెండవది చూస్తే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసుప్రభు వారు పిల్లరా కలవరి సిలువలో మన కొరకే కదా శ్రమలు సహించినది. యేసుప్రభు వారు పిల్లరా కలవరి సిలువలో మన కొరకే కదా ఆ యొక్క మరి పిల్లరా కొరడా దెబ్బలు, ఆ యొక్క మరి నైన్ అన్యాయపు తీర్పు పొందింది మన కొరకే కదా పిల్లరా. ఇదిగో ఆయన సమస్త లోకానికి సమస్త లోక పాప ప్రక్షాళన కొరకు ఆ యొక్క కార్యమునంతయు కూడా ఆయన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి కుమారుడు పరిచారం చేయటకు వచ్చాడు, మనలను పాపము నుండి విడిపించడానికి వచ్చాడు, మనలను పిల్లరా తన కుమారులుగా చేయడానికి వచ్చాడు, దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలిగిందాక. అంత మాత్రమే కాదండి, రెండవ భాగంలో మనం చూస్తున్నాం రెండవ జోడులో, మరి అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా, ర్యాన్సమ్ అండి రిడీమింగ్ ప్రైస్, విడుదల కొరకైనటువంటి క్రయము, పాపమునకు అమ్ముడు పోయిన మనకు పిల్లరా మరి ఆయన వెల చెల్లించి నిన్ను నన్ను కూడా ఆయన కొనుక్కొని ఉన్నాడు. అనేకులకు ప్రతిగా ఏమండి లోకమంతట జనానికి ప్రతిగా ఆయన ఒక్కడు ప్రాణమును సమర్పించగలిగాడు. ఆయన చేసిన ఆ యొక్క శిలువ యాగమును బట్టి మనకు రక్షణ కలుగుతూ ఉన్నది. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. ఇలా ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి చేసిన రెండు ప్రముఖమైన పనులను మనం గమనిస్తున్నాం. అదేమిటంటే మనం పరిచారకులుగా ఉండ ఆయన కోరుకొనిచున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన ఆ యొక్క పాప ప్రాయశ్చిత్త విషయం ఏదైతే ఉన్నదో అది ప్రకటించమని ఆయన మనలను కోరుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా ఈ సాయంకాలం మనం ఏం చూసామంటే ఆత్మ ఫలమును గురించి గమనించాము, అలాగే ఆత్మ వరములను కూడా మనం అపేక్షించాలని చూసి ఉన్నాము. దేవునికి మహిమ కలిగినాక. అంత మాత్రమే కాదండి, మరి ఆ యొక్క మరి ఇంతకుముందు చూసినట్టుగా రెండు ప్రధానమైన ఆజ్ఞలను, ఆ జోడు ప్రధానమైన ఆజ్ఞలను మనం చూసాం. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము. అంత మాత్రమే కాదు, నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలనేది. అలాగే యొక్క ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మార్కు 10:45 మరి పిల్లలు అక్కడ చూసింది ఏమిటంటే ప్రభువు పరిచారము చేయించుటకు, పరిచారము మనకు నేర్పుటకు వచ్చాడు. అంత మాత్రమే కాదు, అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమును అర్పించుటకు కూడా ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాక. ఒక నిమిషం నాతో పాటు రెండు పిల్లరా, మరి ఇంకొక జోడు పాదాలను మనం చూసి మరి సాయంకాలము మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 1:21 అలాగే 22 కూడా మనం చదివినట్లయితే పిల్లరా, 23 వరకు మనం చదివినట్లయితే అక్కడ కూడా ఆయన ఒక రెండు ప్రధానమైన బిరుదులను నామములు ఆయన కలిగి ఉన్నాడు. ఒక జోడు నామములు ఆయనకి ఇవ్వబడుతూ ఉన్నవి. మత్తయి సువార్త 1:21-23
21-23 వచనాలు. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరంన దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. ఇలారా, యేసు అన్నామము ఆయనకి ఇవ్వబడింది. ఆ నామమునకున్న అర్థం ఏమిటంటే పిల్లరా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం పిల్లరా, ఆ కలవరి సిలువలో ఆయన చనిపోవటం ద్వారా మనకందరికీ రక్షణ కలిగింది. ఆ పేరుకు సార్థక నామముగా ఆయన ధరించున్నాడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించగలిగాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న ఒక జోడు పదం ఏమిటంటే పిల్లరా, యేసు క్రీస్తు అనేటువంటిది. రెండవ జోడు పదం ఏమిటంటే 22-23 మనం చదువుకుంటూ ఉన్నాం, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. హల్లెలూయా. ఇమ్మానుయేలును పేరునకు పిల్లరా, భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసు అను నామం ధరించుకుని వచ్చాడు. ఇమ్మానుయేలును బిరుదును కూడా ఆయన కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. యేసు అను నామమునకు అర్థమేమో తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షిస్తాడు. యెహోవాయే రక్షకుడైనాడు. ఆ స్వయంభవుడైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు శరీరమును దాల్చుకుని వచ్చి ఇదిగో పిల్లరా మనల్ని రక్షించుటకు ఆయన మానవ నామమును ధరించాడు. దేవునికి మహిమ కలిగింది. అంత మాత్రమే కాదు పిల్లరా, మరొక జోడు నామం ఏంటంటే ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. గాడ్ dwells with us. దేవుడు మనతో నివసిస్తూ ఉన్నాడు. ఇమ్మానుయేలును పేరునకు పిల్లరా, భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. పిల్లరా, ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు కనబడని ఆత్మస్వరూపిగా ఆయన మనతో ఉన్నాడు. ఒక కాలంలో పిల్లరా ఈ లోకంలో ఆయన సంచరించాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడేమో ఆత్మస్వరూపిగా మనతోనూ మనలోనూ మన యొక్క సహవాసాల్లోనూ ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. ఒక దినము రాబోతుందండి, ఆ దినము భౌతికంగా ఆయన రెక్కలను మన మీద కప్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. ఆ దినమున పిల్లరా దేవుడు మనలను మరి అక్షరార్థంగా ఆయన మనతో కలిసి నివాసం చేయబోయే ఒక రోజు ఏమండి నిత్యత్వ పరిపాలనలో దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునాక. యేసు అని పేరునకు అర్థము రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఇమానుయేలును మరి యొక్క ఆ యొక్క జోడు పదమునకు పిల్లరా, దేవుడు మనకు తోడని అర్థము. కాబట్టి ఈ జోడు జోడు పదాలు మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనలను దీవిస్తాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి ప్రధానమైన ఆజ్ఞలు రెండు అంటే ప్రధాన ఉద్దేశములు పరిచారం చేయుట, అలాగే అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణం నర్పించుట. అలాగే ఈ జోడు నామములు ఏమిటంటే పిల్లరా, యేసు అను నామము, అలాగే ఇమ్మానుయేలును బిరుదు. దేవునికి స్తోత్రం కలిగిందిట. అలాగే మనం చూసినట్టుగా ఆత్మ ఫలము గమనించాము, ఆత్మ వరములను కూడా గమనించాము. మరి గడిచిన దినాల్లో మరి వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు అనే ఒక జోడు ఆయుధాన్ని మానవులరా గమనించి ఉన్నాము. దేవునికి స్తోత్రం. విరుకు మార్గము విశాల మార్గమని ఆ యొక్క మరొక అద్భుతకరమైన జంటను కూడా మనం ధ్యానించుకుని ఉన్నాము. ఈ ధ్యానములన్నిటినీ ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం పిల్లరా. మరి ఈ సమయంలో ఏదైనా ప్రార్థన అవసరతుంటే తప్పనిసరిగా తెలియజేయండి, మనం దాని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మన వినికిడిలో ఈ యొక్క జోడు పదాల ధ్యానమును దీవించునుగాక.